తెలుగులో అర్థవంతంగా బైబిల్ చదవాలి. తెలుగులో అర్థవంతంగా ఇతరులకు నేను దేవుని వాక్యాన్ని బోధించాలి. దీన్ని నేనేం చేయాలి? ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కష్టపడకుండా అవ్వదు. అయితే కొంతమంది ఏమంటారంటే, నాకు కష్టపడటానికి ఇష్టమే, కానీ నాకు తెలుగులో బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు, నాకు కావలసినటువంటి వసతులు లేవు అని అంటూ ఉంటారు. కొంతమందికి పాపం ఇంగ్లీష్ చదవటం రాదు, ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే చారిత్రకంగా మనకి సందర్భం తెలియాలి, సాంస్కృతికంగా ఎందుకు అలాంటి పదాలు ఉపయోగించారో మనకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి కూడా మనకు తెలియాలి. ఇవన్నీ అర్థం కావాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి డిక్షనరీలు ఉంటాయి, బైబుల్ డిక్షనరీలు, కామెంట్రీలు ఉంటాయి, కాంకర్డెన్స్లు ఉంటాయి, హ్యాండ్బుక్లు ఉంటాయి. మరి కొంతమందికి ఇంగ్లీష్ రాదు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది మనకున్నటువంటి పరిస్థితి. అయితే హాల్మన్ పబ్లిషర్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది బైబుల్ స్కాలర్స్ని ఉపయోగించి వాళ్ళకి ఏ గ్రంథం మీదైతే పట్టునదో ఆ గ్రంథం మీద కామెంటరీ రాయమని చెప్పి వాటినన్నిటినీ క్రోడీకరించి మనకి తెలుగులో ఒక స్టడీ బైబిల్ని ముద్రించి ఇవ్వటం జరిగింది. 2470 పేజీలు కలిగినటువంటి ఈ బైబిల్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క బైబిల్నే ముద్రించారు. ప్రతి పేజీలో సగం వరకు బైబిల్ ఉంటుంది, కింద భాగం అంతా కూడా కామెంటరీ ఉంటుంది. ఈ కామెంటరీలో మనకి భౌగోళిక, సాంస్కృతిక, అంతేకాదు స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి సత్యాలు కూడా మనకి చక్కగా ముద్రించడం జరిగింది. అటు ఇటు కూడా చివరిలో క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఈ వచనానికి లింక్ వచనాలు ఎక్కడున్నాయి, ఈ పదానికి లింక్ పదాలు ఎక్కడున్నాయి, అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. అంతేకాదు బరువులు ఐగుప్తి సంస్కృతిలో ఎలా, ఎంత బరువు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, అవి కూడా మనకు తెలియాలి. తర్వాత టైమ్ లైన్స్, ఎవరు ఏ కాలంలో ఉన్నారు అది మనకు తెలియాలి. ఇవన్నీ కూడా ఈ స్టడీ బైబిల్లో ఉంటాయి. ప్రతి పుస్తకానికి, అంటే ఆదికాండం, నిర్గమకాండం ఈ పుస్తకాలు తీసుకుంటే ప్రతి పుస్తకానికి కూడా 2 పేజీల ఇంట్రడక్షన్, పరిచయం ఉంటుంది. ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్య విషయాలు ఏంటి అని. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా భారతీయ భాషలో క్యూఆర్ కోడ్ని ప్రతి పుస్తకం యొక్క పరిచయంలో పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మన సైట్లోకి వెళ్తుంది. ఆ సైట్లో ఆ పుస్తకం మీద ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనము కలిగి ఉండటానికి సాధ్యమవుతుంది. సరే, ఈ బైబిల్ని మనం పొందాలంటే ఏం చేయాలి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. దాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే www.lifewayindia.in అని మీరు టైప్ చేసినట్లయితే మనకి గూగుల్లో బై బైబిల్స్ అనేది వస్తుంది, లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తుంది. ఆ సైట్లో ఆరెంజ్ కాషాయ రంగు స్ట్రిప్లో ఉన్నటువంటి బైబిల్స్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకి తెలుగు స్టడీ బైబిల్ మొట్టమొదటి కనబడుతుంది. దాంట్లో క్విక్ వ్యూ మనము సెలెక్ట్ చేసినట్లయితే తెలుగు స్టడీ బైబిల్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి 7 రంగుల్లో ఈ బైబిల్ దొరుకుద్ది కాబట్టి ఏ రంగులో మీకు కావాలో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాడ్ టు చార్ట్ అని కొట్టిన తర్వాత మనకి ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. చెక్అవుట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత చెక్అవుట్, ఈ బైబిల్ కొనాల్సిన పేజ్లో మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక బైబిలే కొంటారు కాబట్టి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. క్రియేట్ అన్ అకౌంట్ అనేది మర్చిపోవచ్చు. షిప్పింగ్ మెథడ్లో మీరు అడ్రస్ని క్లియర్గా టైప్ చేయాలి. మీ పేరు, మీ బైబిల్ ఎక్కడికి రావాలనుకుంటున్నారో క్లియర్గా అడ్రస్ అంతా పిన్ కోడ్తో సహా మీరు టైప్ చేయాలి. అది చేసిన తర్వాత కింద కూపన్ కోడ్ అని ఉంటుంది అన్నమాట. అక్కడ మీరు Edward 25 అనేది కొట్టి అప్లై అనేది నొక్కినట్లయితే ఒక ఫ్యూ సెకండ్స్లో కూపన్ కోడ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది.
అప్పుడు 437.50 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 1312.50 రూపాయలకి బైబిల్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మీరు ఎలాగ పేమెంట్ చేయదలుచుకున్నారో, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా, అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పేమెంట్లో ఉన్నది కదా కింద, ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ టు వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి బాక్స్ని మీరు సెలెక్ట్ చేయాలి. కింద ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేస్తే కనుక అప్పుడు ఆర్డర్ ప్లేస్ అవుతుంది, మీకు సక్సెస్ అనే ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు బైబిల్ పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హాల్మన్ పబ్లిషర్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ని కొనుక్కోండి. అంతేకాదు, కొంతమంది పాపం ఇంగ్లీష్ రానటువంటి పాస్టర్లు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది ఒక గిఫ్ట్గా ఇస్తానికి కూడా చాలా బాగుంటుంది. ఇవ్వండి. ఈ బైబిల్ని చదువుకున్నప్పుడు ఎవరైతే చారిత్రకమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి, భౌగోళికమైనటువంటి నేపథ్యం తెలియక, టైం లైన్ ఏ కాలంలో ఉన్నారో తెలియక, ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేస్తున్నారో, దాన్ని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోండి. దేవుడు దీన్ని ఉపయోగించడానికి మీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.